మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమును వందనాలు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని నమ్మి ప్రభువును స్తుతిస్తున్నాను. మరలా తిరిగి ఈ సాయంకాల సమయమందు యేసు సుగంధ సువార్తమానాలు వినడానికి సమయం తీసుకుని వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలని, మిమ్మలను దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజున ప్రత్యేకమైనటువంటి వర్తమానంతో నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. దేవుని వాక్యం వినడానికి ముందుగా మీరు దయతో నాతో కలిసి ప్రార్థన లేఖించండి. ప్రభు ఈ రోజున మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని, దేవుడు మీ విశ్వాసాన్ని బలపరచాలని ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, మీ పరిశుద్ధ ఉన్నత నామమునకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ సమయమందు మీ మాటలు వినడానికి సిద్ధపడి వచ్చిన ప్రియబిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. వారి హృదయాలు తెరవండి ప్రభు. వారు ఏ పరిస్థితుల్లో కూడా వెళుతున్నారో వారికి కావలసిన వర్తమానం వారికి మీరు అనుగ్రహించండి. మీ వాక్యమే బ్రతికించేది, బాధలలో నెమ్మదినిచ్చేది. మీ వాక్యము మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగై ఉన్నది. మీ వాక్యం ఎంతో విలువైనది, తేనె కంటే జుంటి తేనె దారుల కంటే మధురాతి మధురమైనది. అట్టి వాక్కుల ద్వారా మమ్మలను సంధించండి. మాతో సూటిగాను తేటగాను మాట్లాడి మా అందరికి కావాల్సిన వర్తమానం మాకు అనుగ్రహించమని, వినుటకు చెవులు అనుగ్రహించండి. మీ ఓ ప్రభు అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి. మా హృదయాలు తెరవండి. ఏసయ్య పరిశుద్ధనామం నడుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. గడిచిన వారంలో హగ్గయి గ్రంథంలో నుండి నేను మీకు 2:19 ఇది మొదలుకొని దేవుడు మిమ్మలను ఆశీర్వదించుననే వర్తమానాన్ని మనం విన్నాం. దేవుడు ఆశీర్వదించేవాడని మనం తెలుసుకున్నాం. దేవుని ద్వారానే ఒక వ్యక్తి దీవించబడతాడు, ఆశీర్వదించబడుతుంది. ఒక ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని దేవుని ద్వారానే ప్రతి వారు కూడా పొందుకుంటారు అన్న వాస్తవాన్ని మనం తెలుసుకున్నాం. ఇంకొకటి, దేవుడు మనల్ని పిలిచింది కూడా ఆశీర్వాదములకు వారసులు అవ్వడానికే పిలిచాడని మనం తెలుసుకున్నాం. దేవుని యొద్దకు వచ్చి వారందరిని కూడా ఆయన ఆశీర్వదించేవాడే అన్న విషయం కూడా మనం తెలుసుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏం చేస్తే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడో తెలుసుకుంటున్నాం. పోయిన వారం నేను చెప్పాను, పాపములను మనం విడిచిపెట్టిన క్షణం మొదలుకొని దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఇది మొదలుకొని ఇప్పటి వరకు మీరు ఏ శ్రమలలో గుండా వెళ్ళారు, ఏ ఆర్థిక ఇబ్బందుల్లో గుండా వెళ్ళారు, ఎన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయారు, అవన్నీ విడిచిపెట్టండి. ఈరోజు మొదలుకొని, అంటే నీవు దేవుని సన్నిధిలో పాపములు విడిచిపెట్టింది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడని గత వారంలో మనం విన్నాం. ఇంకా ఏం చేస్తే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడో వాక్యం సహాయంతో కొన్ని విషయాలు ఈరోజు కూడా తెలుసుకుందాం. దేవుని వాక్యం మనకేం చెప్తుంది చూడండి. కీర్తనకారుడు 23:6 అంటాడు, ఇదిగో చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదను. ఇంకో మాట మనం చూస్తే యెరూషలేము ప్రేమించువారు వర్ధిల్లెదరు, యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లెదరు అని చెప్తా ఉంది. దేవుని యొక్క మందిరమును, దేవుని సంఘమును ప్రేమించేవారు, అలాగే దేవుని యొక్క సన్నిధిలో నివసించేవారు వర్ధిల్లతారని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 2 Samuel 7:29 అంటాడు, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిన ఉండునట్లు దానిని నీవు ఆశీర్వదించుమంటాడు. దేవుని సన్నిధిలోనే ఆశీర్వాదాలు దొరుకుతాయి అన్న సత్యము దావీదు భక్తుడికి బాగా తెలుసు. ఆయన కేవలం ఆశీర్వదించబడడానికి కారణం కూడా అది. ఏమిటంటే ఆయన ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఉండడానికి ఇష్టపడ్డాడు. దానిని బట్టే దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఇక్కడ కీర్తనకారుడు అక్కడ చాలా చోట్ల రాస్తూ ఉన్నాడు, నా దేవుని మందిరానికి వెళ్ళాలని నాకు ఆశ ఉందంటాడు, దేవుని మందిర ఆవరణలో నివసించాలని కోరిక ఉందంటాడు, నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలని ఆరాటం ఉందంటాడు. ఇవన్నీ కూడా ఎందుకు అంటున్నాడంటే ఆయన ఉండేటువంటి స్థలము కంటే దేవుడు ఉండే స్థలాన్ని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు ఏ స్థలం ఉంటాడు? సంఘంలో ఉంటాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆయన సంఘముల మధ్యలో సంచారం చేసేవాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడండి.
చాలామంది ఆశీర్వదించబడాలని కోరుకుంటారు, ఇల్లు వదిలిపెట్టి గుళ్ళోకి రారు. దేవుని మందిరంలో ఉండేటువంటి ఆశీర్వాదాల చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని సన్నిధిని మీరు ప్రేమించండి, దేవుని మందిరాన్ని మీరు ప్రేమించండి, మందిరంలో జరిగే ప్రతి క్రమాల్లోనికి మీరు అటెండ్ అవ్వండి, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం ఉండడానికి ఇష్టపడండి. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. చాలామంది ఇళ్లలోనే ఉంటారు, దేవుని నన్ను ఆశీర్వదించి అంటారు. ఇల్లు వదిలిపెట్టి దేవుని మందిరానికి రాకుండా దేవుని ఆశీర్వాదాలు రావాలంటే ఎలా వస్తాయండి? మనం వెళ్ళాలి కదా దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా, దేవుని సన్నిధిలో ఉండాలి కదా, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి కదా, దేవుని సన్నిధిలో ఆరాధించాలి కదా. చాలా చోట్ల 16వ కీర్తన అంటాడు, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషముల కాలం అంటాడు. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని సన్నిధిలో సమాధానం ఉన్నది, దేవుని సన్నిధిలో వాక్యం ఉన్నది, దేవుని సన్నిధిలో దేవుని మనసు ఉంది, దేవుని సన్నిధిలో దేవుని దృష్టి ఉంది, దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆత్మ సంచారం జరుగుతూ ఉంటుంది. ఎన్నో ఉన్నాయండి దేవుని సన్నిధిలో. మరి ఇంట్లో ఏముంటుంది అని ఇంట్లో కూర్చుని ఉంటారు, మందిరంలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో కూడా ఆ 1 గంట 2 గంటలు లేకపోతే ఎంతసేపు క్రమం జరుగుతుంటే, ఎంతసేపు ఆరాధన జరుగుతుంటే, ఎంత సమయం దేవుని సన్నిధిలో మీరు గడపనప్పుడు దేవుడు ఆశీర్వదించాలని మీరు ఎలా కోరుకుంటారండి? దేవుని సన్నిధిని ప్రేమించినటువంటి వ్యక్తి దావీదు అధికముగా ఆశీర్వదించబడ్డాడు. ఎంతగా ప్రేమించాడు చెప్పమంటారా? తన గృహము కంటే దేవుని మందిరాన్ని ఎక్కువ ప్రేమించాడు. ఆయన మొదటగా గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి, కుటుంబంలో అందరికంటే లీస్ట్గా ఉండేటువంటి వాడు, అందరూ రాజు యొక్క సైన్యంలో ఉంటే ఈయన మాత్రం గొర్రెలు కాసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన లెక్కలో లేనటువంటి వాడు, ఎవరు పట్టించుకునేవాడు కాదు, ఒక దీనస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అలాగ వెళ్ళిపోయి గొర్రెలు కాసుకుంటా ఉంటే ఎక్కడున్నా సరే దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని పాటలు పాడుతూ, తంబుర సితార చేత పట్టుకుని దేవుని మహింపరుస్తూ ఉండేవాడు. దేవుడు అతని హృదయాన్ని ఎరిగినటువంటి వాడు. కుటుంబంలో వెలివేయబడిన వాడైనప్పటికి కూడా, సమాజంలో తక్కువ చూపు చూడబడుతున్న వాడైనప్పటికి కూడా దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఆయన కనపడ్డాడు. దేవుణ్ణి ఆరాధించడంలో, దేవుని ప్రేమించడంలో, దేవుని సేవించడంలో 1 స్థానంలో ఉన్నవాడు దావీదు. దేవుడు అది చూశాడు, ఈయన మనుషులను సంతోషపెట్టే వ్యక్తిగా లేడు కానీ దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నాడు. ఈయన పాడే పాటల ద్వారా, ఈయన ఆరాధించే విధానం ద్వారా, ఈయన ప్లే చేసేటువంటి ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా దేవుని సంతోష పెడుతున్నాడు. దాన్ని బట్టి దేవుడు తన మనసును గ్రహించి దేవుని మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో గమనించాడు. సో దేవుడు కూడా ఆయన మీద దృష్టి నిలిపాడు. దావీదుని ఆయన అంచెలంచెలుగా ఆశీర్వదించడానికి ప్రారంభించాడు. ఇస్రాయల్ దేశానికి మొదటి రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి సౌలు స్థానంలో నియమించడానికి దేవుడు ఇష్టపడ్డాడు బాలుడైనటువంటి యొక్క దావీదుని. దేవుడు ఆయన తీసుకొచ్చాడు, తీసుకొచ్చి ఆయన అభిషేకించాడు సమూయేలు ప్రవక్త ద్వారా. సమూయేలు ప్రవక్త యెష్షయి ఇంటికి వెళ్ళాడు. దావీదు గారి ఇంటికి వెళితే వాళ్ళ నాన్న అడిగాడు, అయ్యా నీ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిని, నీ కుమారులో కుమారుని దేవుడు రాజుగా అభిషేకించబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించాడు. ఒక్కొక్క కుమారుని తీసుకొచ్చి అప్పచెప్పి చూపిస్తున్నాడు, అయ్యా ఇదిగో నా పెద్ద కుమారుడు, ఈయన 2వ కుమారుడు, ఈయన 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 అంటే అంత ఎంతమంది తీసుకొచ్చినా దేవుడు ఆయన్ని ప్రేరేపించలేదు అభిషేకించమని. ఆఖరికి అంటున్నాడు, లేరయ్యా ఇల్లే ఇంకా ఉన్నది, ఇంకెవరైనా ఉన్నారంటే ఒకడు ఉన్నాడు కానీ వాడే మాకు లెక్కలో లేడు, మాకు లెక్కలో లేనివాడు దేవుడికే ఎలాగ ఇష్టపడుతున్నాడు, దేవుడు ఎలాగా రాజుగా నియమిస్తాడు అన్న దృష్టిలో వాళ్ళు ఉన్నారు. పిలిపించి ఆయన కూడా అన్నారు. సరే ఆయన పిలిపించేసరికి ఆయన వచ్చే సమయానికి దేవుని ఆత్మ సమయాన్ని ప్రేరేపించింది, లేకపోతే నేను ఎన్నుకున్నవాడు అతనే, ఆయన నువ్వు ఆశీర్వదించు. మనుషులు పై రూపాలు లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతారు. నువ్వు పై రూపాలను చూడవాక, అతని హృదయం నాకు ఇష్టానుసారంగా ఉంది, నువ్వు ఆయన అభిషేకించమని చెప్పడంలోనే వెంటనే సమయం లేచి అతన్ని అభిషేకించాడు. ఆయన రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. పట్టాభిషేకం చేయబడినటువంటి ఆ రాజుగా ఆ స్థితిలో ఉన్నా సరే, దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుని సంతోష పెట్టడానికే చూశాడు, సంపన్న స్థితిలోనికి ఉన్నతమైన స్థితిలోకి వచ్చిన తర్వాత కూడా దేవుని సంతోష పెట్టడానికి ఇష్టపడ్డాడు. దేవుని ఆరాధించే విషయంలో, దేవుని ప్రార్థించే విషయంలో, దేవుని సంతోషపెట్టే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో ఎక్కడ వెనకడుగు వేయలా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, దీన స్థితిలో ఉన్నప్పుడు ఏం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాం, సంపన్న స్థితిలోకి వచ్చిన తర్వాత దేవునికి సమయాన్ని ఇవ్వలేము.
మనకి ఏమీ లేనప్పుడేమో దేవుడే సర్వం అనుకుంటాం, అన్నీ ఇచ్చిన తర్వాత దేవుడిని మనం పక్కన పెడతాం, అది మాత్రం మనం మర్చిపోవాలి. అన్ని ప్రతి సందర్భంలో దేవుని మహిమపరచడం తెలుసుకోవాలి. ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి, లేనప్పుడు దేవుని స్తుతించాలి. దీన స్థితిలో దేవుని స్తుతించాలి, సంపన్న స్థితిలో దేవుని స్తుతించాలి. కష్టం వచ్చినప్పుడు దేవుని స్తుతించాలి, సంతోషం కలిగినప్పుడు దేవుని స్తుతించాలి. యోబు భక్తుని మనం చూస్తా ఉన్నాం, ఆయన కూడా ఎవండి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. ఆయనకు అన్ని పోయినా సరే దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూనే ఉన్నాడు, దేవునికి నమ్మకంగా ఉన్నారు. అలాంటి వాళ్ళని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడండి. ఇంకోటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మన స్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఈరోజు దరిద్ర స్థితిలో ఉన్నా దేవుడికి ప్రార్థన చేసాం, ఓ సంపన్న స్థితిని ఇచ్చాడు, దేవుని ప్రార్థన చేయడం మానేస్తాడు. రేపనే రోజు పరిస్థితులు మారవండి, అప్పుడు మళ్ళీ దేవుడు గుర్తు వస్తాడు మనకి. గుర్తుంచుకోండి, అన్ని సందర్భాల్లో దేవుని స్తుతించాలి, అన్ని పరిస్థితుల్లో దేవుని మహిమపరచాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం దేవుని ఆరాధించే విషయంలో, దేవుని ప్రార్థించే విషయంలో, దేవుని అనుసరించే విషయంలో ఎప్పుడు కూడా మనం వెనుదీయకూడదు. సో ఇప్పుడు చూద్దాం, దావీదు ఆ స్థితిలో నీకు దేవుడు నడిపించి తీసుకొచ్చాడు కదా. ఆ స్థితిలో ఉన్నటువంటి దావీదు అంతఃపురాన్ని కలిగి ఉన్నాడు, ఒక రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు, అంతఃపురంలో నివాసం చేస్తున్నాడు. అంతఃపురాలు మనకు తెలుసు కదండి, రాజ ప్యాలెస్లు అద్భుతంగా ఉంటాయి. కానీ అలా ఉన్నా సరే ఆయన దృష్టి ఎక్కడుండేదంటే దేవుని మందిరం ఆవరణలో ఉండేదన్నమాట. దేవుని మందిరంలో ఉండాలని ఇష్టపడేవాడు. అప్పుడు దావీదు ఉన్న కాలంలో దేవుని మందిరము ప్యాలెస్ లాగా లేదు, బంగారంతో పొదిగించబడి లేదు, ఒక పెద్ద సుందరమైన భవనం కూడా లేదు, అది టెంట్లో ఉండేది. టెంట్లో ఉండేది ప్రత్యక్ష గుడారం, కూర్చోడానికి ప్లేస్ సరిగ్గా ఉండేది కాదు, ఏమన్నా అంత సుందరంగా ఉండేది కాదు. అయినప్పుడు కూడా ఆయన అంతఃపురాన్ని విడిచిపెట్టి దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడేవాడు. అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు ఆయన. దేవుడు ఆయన మనసును గ్రహించాడు. ఏమండి మనకి ఈ రోజుల్లో ప్రతి సంఘంలో కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కూర్చోవడానికి కానివ్వండి. కొన్ని సంఘాలనైతే ఏసీలు కూడా పెడుతున్నారు, సంఘస్థులు ఎక్కడ ఇబ్బంది పడతారోనని, చెమటలు పడతాయేమోనని. అయినా సరే అన్ని వసతులు ఉన్నా సరే మనం దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాలు. దావీదు అంతఃపురాన్ని విడిచిపెట్టి దేవుని మందిరంలో ఉండడానికి ఆరాటపడేవాడు. దేవుని మందిరంలో నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేయాలని కోరుకుంటున్నాను, నివసించాలని కోరుకుంటున్నాడు. ఈ మాట బాగుంటుంది, నివసించాలనుకుంటున్నాడు, అక్కడే ఉండాలనుకుంటున్నాడు. మనమైతే దేవుని సన్నిధి గెస్ట్లాగా వెళ్తాం, అంటే వెళ్తాం ఆ గంట చూసుకుంటాం మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. ప్రార్థన అయిన తర్వాత 5 నిమిషాలు కూడా కూర్చోవడానికి ఇష్టపడరు, ప్రార్థనకు ముందు 5 నిమిషాలు రావడానికి కూడా ఇష్టపడరు చాలామంది. ఇక అడగానే గెస్ట్లాగా వస్తారు, అందరితో పాటు వస్తారు, అందరితో పాటు 4 పాటలు పాడతారు, కొద్దిసేపు వాక్యం వింటారు, ఆమెన్ అంటంలో నిలిపోతారు. కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి రావడానికి ఇష్టపడరు. ఎంత చక్కగా అంటే వాళ్ళతో ఉన్న సంబంధం కొలది వాళ్ళని విడిచిపెట్టి రావడానికి వాళ్ళు ఇష్టపడరు, అక్కడే ఉండాలని కోరుకుంటారు. మరి దేవుని మీద నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎందుకు పారిపోతావు, పరిగెడతా ఉంటావు, రావడానికి ఎందుకు ఇష్టపడవు? ఖాళీ టైంలో దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు, దేవుని యొక్క కనుదృష్టి అక్కడ ఉంటుంది. దేవుని మందిరంలో దొరికే ఆశీర్వాదాలు ఉన్నతంగా ఉంటాయండి. ఆ ఆశీర్వాదాలని టేస్ట్ చూశాడు కనుక దావీదు మందిరాన్ని వదిలిపెట్టట్లేదు. వెళుతున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభుని ప్రేమిస్తున్నాడు, ప్రభుని సేవిస్తున్నాడు. ఆఖరికి ఒకరోజు మనసు వచ్చిందంట ఆయనకి, ఏమన్నాడు తెలుసా, నేను ఉండే ప్యాలెస్ అద్భుతంగా అందంగా ఉంది, సుందరంగా ఉంది, నా దేవుడు ఉండేటువంటి మందిరం మాత్రం చాలా లీస్ట్గా ఉంది, టెంట్లో గుడారాల్లో ఉంటుంది, ఇది బాగాలేదు అనుకుని దేవుడిని అడిగాడంట. దేవా నీ చిత్తం అయితే, నువ్వు పర్మిషన్ ఇస్తే నేను నీ కొరకు దేవాలయాన్ని గట్టిస్తాను ప్రభువా అని అడిగాడంట. అంటే చూడండి, ఆయన దేవుడు ఉండే స్థలం అంటే ఆయనకి ఎంత ఇష్టమా. దేవుడు అన్నాడు, బాబు నువ్వు ఆల్రెడీ యుద్ధాలు చేస్తున్నావు, నీ చేతులు రక్తమయమైనవి, కానీ నీవు కాదు కానీ నీ కుమారుడు చేత నేను అది కట్టించుకుంటాను అన్నాడు. సరే నా కుమారుడు కట్టుకుంటాను అని వదిలేశాడా? వదిలేయలేదు. దేవుడు నా కుమారుడు చేత కట్టిస్తానన్నాడు కాబట్టి అన్ని నా కుమారుడు చూసుకుంటాళ్ళని విడిచిపెట్టలేదు. దేవుని మందిరం కట్టడానికి కావలసినటువంటి సకలమైనటువంటి వనరులను సమృద్ధిగా సమకూర్చాడు అంటే తన కుమారుడు అయినటువంటి సొలొమోను కోసం అన్నీ రెడీ చేసి పెట్టాడు.
వెండి ఎంత కావాలో, బంగారం ఎంత కావాలో, కలప ఎంత కావాలో, ధనం ఎంత కావాలో, ఏ పని వాళ్ళు దేనికి అవసరమో అన్నీ సిద్ధం చేశాడు. పని చేయించింది సొలొమోను, కానీ పనికి కావలసిన ప్రతిదీ కూడా సిద్ధపరిచింది మాత్రం దావీదే. సో దావీదునకు దేవుని మందిరం మీద ఉన్నంత ఆపేక్ష, దేవుని మందిరం మీద ఉన్నంత ప్రేమ ఆయన ఉన్న అంతఃపురం మీద కూడా లేదు. సో ఆయన అందుకే కోరుకుంటున్నాడు, దేవుని మందిరంలో నేను నివాసము చేస్తాను. దేవుని మందిరంకి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే హృదయంలో ఉన్న వేదనలన్నీ తొలగిపోతాయి కదా, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. దేవుని మందిరంలోకి వస్తే ప్రతి అవసరం తీర్చబడుతుంది, ప్రతి అక్కర్లు తీర్చబడతాయి. ఎవరికి చెప్పుకోలేని సమస్యలన్నీ దేవుని సందులో మనం దేవుని దగ్గర చెప్పుకోవచ్చు. ఎంతోమంది దేవుని మందిరానికి వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు, వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకున్నారు, వాళ్ళ కొరతలు చెప్పుకున్నారు, అన్నీ తీర్చుకున్నారు. తీర్చబడతాయి తప్పనిసరిగా. దేవుడే చెప్పాడు నా మందిరానికి వచ్చి ప్రార్థన చేయి. సొలొమోను అడిగాడంట, దేవా ఈ మందిరం తట్టు తిరిగి ఎవరైనా ప్రార్థన చేస్తున్నా, మందిరంలోకి వచ్చి ఎవరు ప్రార్థన చేస్తున్నా వాళ్ళ ప్రార్థన వినమని అన్నాడంట. దేవుడు కూడా వింటానని సెలవిచ్చాడు, నువ్వు అన్న ప్రకారం చేస్తా అన్నాడు. అదే ప్రకారంగా ఈ రోజున దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే, హన్న వెళ్ళింది శిలోహులో ఉన్న మందిరంలోకి వెళ్ళి, ఆమె గుడ్రాలుగా ఉంది, పిల్లలు లేకుండా నిందలతో అవమానంతో దుఃఖంతో జీవిస్తూ ఉంది, దేవాలయంలోకి వెళ్ళింది ప్రార్థన చేసుకుంది. ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఆమె నిందను కొట్టివేశాడు, ఆమె దుఃఖ దినాలు సమాప్తం చేశాడు, ఆమె సంతోషపడతాడుగా దేవుడు చేశాడు, పిల్లల కన్నా తల్లిలాగా ఆమెను దీవించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీకున్న కొరతల విషయంలో దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి, కొరతలు ప్రభు తీరుస్తాడు. అనారోగ్య విషయంలో ప్రార్థన చేసుకో, రోగులు ప్రభు సన్నిధానికి వచ్చారు, స్వస్థత పొంది వెళ్ళారు. పాపులు ప్రభు సన్నిధానికి వచ్చారు, పశ్చాత్తాపడి పాపక్షమాపణ పొందుకున్నారు. శాపగ్రస్తులు ప్రభు సన్నిధిలోకి వచ్చి ఆశీర్వదించబడుతున్నారు. ఏమంటే ఏడ్చుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు సంతోషంగా ప్రభు సన్నిధిలోకి వెళ్తారు. ఇప్పుడు గమనించండి, చాలామంది సినిమా హాల్లోకి వెళ్తూ ఉంటారు, వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తారు, వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ ఉసూరు అనుకుంటూ వస్తారు. ఇప్పుడు గమనించండి, మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు బాధతోనూ దుఃఖంతోనూ వెళదామా వద్దా అన్నటువంటి దిగులుతో వస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళ ముఖాలు ఎంత ప్రకాశవంతంగా ఉంటాయండి, వాళ్ళ హృదయంలో ఉన్న వేదన తొలగిపోద్ది, వాళ్ళ దుఃఖం నివారణ అయిపోద్ది, వాళ్ళని దేవుడు దర్శిస్తాడు, వాళ్ళని దేవుడు బలపరుస్తాడు, వాళ్ళు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు, వాళ్ళ బలహీనతలు తీసివేస్తాడు. అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు స్వస్థత పొందుకుని వెళ్తారు, ఎంత సంబరంగా దేవుని సందులోని వెళ్తారండి. ఆ యొక్క సంతోషాన్ని ఆశీర్వాదాన్ని మీరు అనుభవించాలని మీకు ఆరాటం లేదా? ఆరాటం ఉంటే తప్పనిసరిగా దేవుని మందిరంలోకి వెళ్ళండి. దేవుని సన్నిధిలో ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వెళ్ళి మందిరంలో సమయాన్ని గడపండి, ప్రభువును స్తుతించండి, ప్రభుకు ప్రార్థన చేయండి. మీ మనసుని, హృదయాన్ని ప్రభు సన్నిధిలో మీరు ఏమంటే కుమ్మరించండి. ప్రభు తప్పనిసరిగా మిమ్మల్ని దర్శిస్తాడు, ప్రభు తప్పనిసరిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ సన్నిధిలో దొరికే సంపూర్ణమైన సంతోషాన్ని ప్రభు ఇస్తాడు, సమృద్ధికరమైన దీవెనలు ప్రభు ఇస్తాడు. దావీదు ఆశీర్వదించబడ్డానికి, దావీదు సంతానం ఆశీర్వదించబడ్డానికి కారణం ఏమిటంటే ఆయన దేవుని సన్నిధిని అధికంగా ప్రేమించాడు కాబట్టి దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. అంచెలంచెలుగా ఉన్నతమైన స్థితిలోనికి, శిఖరాల మీదకు, ఎక్కలేని ఎత్తైన కొండ మీదకు దావీదును దేవుడు ఎక్కించాడు. నీ స్థితి, నీ పరిస్థితి మారాలంటే ఇంట్లో కూర్చుని ఏడిస్తే మార్చబడవండి. వాళ్ళ వీళ్ళకి చెప్పుకుని బాధపడితే నీ పరిస్థితులు మారం. నీ మీద ఉన్న శాపం కొట్టివేయబడాలంటే ప్రభు సన్నిధానానికి రావాలి. నీకు రావాల్సిన ఆశీర్వాదాలు దీవెనలో నీకు రావాలంటే ప్రభు సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయి. ప్రభు నా పరిస్థితి ఇలా ఉన్నది, ప్రభు నీ ఒక్కడవే నాకున్న ఆధారం, ఆశీర్వదించేవాడు నీవే, దీవించేవాడు నీవే, గొప్ప చేసేవాడు నేను నమ్ముతున్నాను ప్రభు మనస్ఫూర్తిగా అని ప్రభు సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించి ప్రార్థన చేయండి. తప్పనిసరిగా నీ స్థితి, నీ పరిస్థితి దేవుడు మార్చేస్తాడండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి, వీళ్ళ ఇంటికి వెళ్ళి నీ బాధలు చెప్పుకోవడం కాదు, దేవుని దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో. దేవునికి చెప్పుకో నీ బాధ ఏదన్నా ఉంటే, నీకు ఏ కష్టం ఉన్నా ఆయనకు చెప్పుకోండి. చాలామంది రాజులను మనం చూస్తున్నాం, ఏ బాధ వచ్చినా సరే శత్రువులు వస్తున్నారు తరుము కొడతానికి, శత్రుయుద్ధానికి వస్తున్నారంటే వాళ్ళు ఒకటే చేసేవాళ్ళు, వేరే రాజులను ఆశ్రయించేవాళ్ళు కాదు. మీరు వచ్చి మాకు సపోర్ట్ చేయండి అని అడిగేవాళ్ళు కాదు, వేరే పొరుగు దేశాల వాళ్ళ యొక్క ఏమంటే సపోర్ట్ ఎవరిని అడిగేవాళ్ళు కాదు, కేవలం దేవుని సహాయం కొరకై వాళ్ళు వెళ్ళేవాళ్ళు, దేవాలయంకి వెళ్ళేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. ప్రభు ఇదిగో పలానా దేశం వాళ్ళు మా మీద యుద్ధానికి వస్తున్నారు, మాకు ఉన్నటువంటి సైన్యం తక్కువ, బయట నుండి వచ్చేటువంటి సైన్యం ఎక్కువ, మాకు నీవే మాకు సహాయం, నీవే మాకు మా రక్షణకర్తమైన దేవుడు, మమ్మల్ని ఉద్ధరించేవాడు నీవే, మా కేడము నీవే, మా డాలు నీవే,
మా ఖడ్గము నీవే, మా జయాన్ని ఇచ్చేవాడు నీవే అని ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ శత్రువుల చేతులు వాళ్ళని ఓడిపోకుండా వాళ్ళకి విజయాలు ఇచ్చేవాడు. నీ జీవితంలో కూడా అనేక మంది శత్రువుల చేత, అపవాది శక్తుల చేత పీడించబడుతూ భయముతోనూ ఆందోళనతోనూ దిగులుతోనూ వేదనతోనూ దుఃఖంతోనూ కలవరంతోనూ జీవిస్తున్న నీ జీవితాన్ని దేవుడు మారుస్తానని మాటిస్తా ఉన్నాడు. మార్చబడాలంటే ఒకటి చేయండి, ఈరోజు నుండి దేవుని సన్నిధిని ప్రేమించండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము నిన్ను ప్రేమించే వాళ్ళు వర్ధిల్లుతారు. దేవుని సన్నిధిని ప్రేమించండి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రారంభిస్తావో నీ జీవితంలో అద్భుతాలు జరగడం చూడగలుగుతావు. నీ జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ కూడా దేవుడు ఇవ్వడం నువ్వు చూడగలుగుతావు. దేవుని సన్నిధికి అలవాటవు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఏమంటే సినిమాకి వెళ్ళేటప్పుడు అనుకోరు కదా, బీచ్లకు వెళ్ళేటప్పుడు అనుకోరు కదా, అక్కడికి వెళ్తే వాళ్ళు బిడి పడవు కదా, సిగ్గు లేకుండా వెళ్ళిపోతారు కదా, ఎక్కడ పెడితే అక్కడ. మరి బంధనానికి రావడానికి సిగ్గు ఎందుకండి? దేవుని సన్నిధికి, మహారాజు పట్టణమైనటువంటి దేవదేవుని సన్నిధికి రావడానికి ధైర్యంగా రావాలి మనం. ఆ దేవుడు నాకు ఇచ్చాడు అపాయింట్మెంట్ ఆయన సన్నిధిలోకి వెళ్ళడానికి అని. ఒక ఎమ్మెల్యేని కలవడానికి వెళ్ళేటప్పుడు దర్జాకి వెళ్తారు, ఒక మినిస్టర్ని కలవడానికి వెళ్ళేటప్పుడు దర్జాకి వెళ్తారు. ఏమండి, మరి దేవుడు రాజులకు రాజు ఆయని, ప్రభువులకు ప్రభు ఆయని, సర్వ సృష్టికి కారణభూతుడు ఆయనే. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకెందాకు ఉందాక వెళ్ళాలి? సిగ్గుతో తలంచుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు, బిడియంతో వెళ్ళక్కర్లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఎవరి గురించి ఆలోచన చేయొద్దండి. నీ పరిస్థితి మారాలని ఉందా, నీ స్థితిగతులు మార్చుకోవాలని ఉందా? ఉంటే తప్పనిసరిగా దేవుని మందికి రా. వాళ్ళు ఎగతాళి చేస్తారు, వీళ్ళు ఎగతాళి చేస్తారు, నువ్వు వేరే పాపం చేయడానికి వెళ్ళట్లా, అక్కడ పాపాలు ఒప్పుకోవడానికి వెళ్తున్నావు. ఏదో తక్కువ వ్యక్తుల దగ్గరికి వెళ్ళట్లా, ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి తలెత్తుకుని వెళ్తావు కదా దేవుని సన్నిధికి వెళ్ళడానికే. దేవుని సన్నిధానం కూడా హుందాక వెళ్ళిపో, దర్జాగా వెళ్ళిపో. ఏమీ అధైర్యపడక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు, బిడియపడక్కర్లేదు. దేవుని సన్నిధిలో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఎవరేమనుకుంటే మీకెందుకండి? మీ పరిస్థితి మారాలా లేదా? వాళ్ళు మీ పరిస్థితులు మారుస్తారా? వాళ్ళు మీకు బాధలు కొట్టివేస్తారా? మీ అనారోగ్యం తొలగిస్తారా? మీ అప్పులు తీరుస్తారా? మీ దుఃఖానికి నివారణ ఇస్తారా? మీ కన్నీరు తుడుస్తారా? మీ కష్టాల్లోని విడిపిస్తారా? ఎవరు మీకు సహాయం చేసేవాడు లేరు. దేవుని సన్నిధికి రా, అన్నిటికీ సహాయం చేసేవాడు దేవుడు. ఆయన సన్నిధిని ప్రేమించు. ఆయన సన్నిధిని ప్రేమించినటువంటి భక్తులు అనేక మంది ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. ఆయన సన్నిధిలో ఏమంటే, ఆయన సన్నిధిని కట్టినటువంటి సొలొమోను భక్తుడు మందిరాన్ని కట్టాడు. మందిరాన్ని కట్టిన తర్వాత దేవాలయంలో కొన్ని వేల గొర్రెలను, కొన్ని వేల పొట్టేళ్లను దేవునికి బలిగా అర్పణగా అర్పించాడు. అక్కడ దేవాలయం దగ్గర అన్నీ చేసి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే రాత్రి దేవుడు ఆయన దర్శించాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు, సొలొమోను నీ ప్రార్థనలు, నువ్వు చేసినవన్నీ కూడా నేను అంగీకరించాను, నీ బలులు నాకు సంతోషాన్ని ఇచ్చినాయి, నీకేం కావాలి కోరుకో నేను నీకు ఇస్తానన్నాడు. దేవుని సన్నిధిని ప్రేమించినటువంటి సొలొమోను దేవుని సన్నిధిలో అర్పించిన అర్పణలు దేవుడు అంగీకరించి ఏం కావాలి కోరుకోమన్నాడు. ఆయన అన్నాడు, ప్రభువా ఆ పాత్రున్నయ్యా, నాకు ఇంతమంది జనాన్ని ఇచ్చావు, ఇంత రాజ్యాన్ని ఇచ్చావు, ఏలడానికి కావలసిన జ్ఞానమును, వివేచన ఆత్మను నాకు దయచేయమని అడిగాడు. దేవుడు అన్నాడు, నువ్వు ధనమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగలేదు కాబట్టి నేను నీకు ధనాన్ని ఇస్తాను, ఐశ్వర్యాన్ని ఇస్తాను, జ్ఞానాన్ని కూడా ఇస్తానని చెప్పాడు. అన్న ప్రకారమే దేవుడు ఆయనకి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. భూమి మీద జన్మించినటువంటి రాజులు కానీ మహాజ్ఞానుల్లో కానీ సొలొమోనుకు ఉన్నంత జ్ఞానము, సొలొమోను మహాజ్ఞాని అని పిలువబడ్డాడు. గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఆయన కట్టిన మందిరము, ఆయన కట్టినటువంటి ఉద్యానవనాలు, ఆయన కట్టినటువంటి ఏమన్నా అంతఃపురాలు ఉన్నతంగా ఏ రాజు కట్టినంతగా కట్టాడు. ఆయన పేరు ప్రఖ్యాతలు ప్రసిద్ధి చెందిపోయినాయి. అంత గొప్ప కృపను దేవుడు సొలొమోనుకు కూడా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన ఫస్ట్ చేసిన పని దేవుని మందిరాన్ని కట్టాడు, దేవుని మందిరాన్ని ప్రేమించాడు, దేవుని ప్రేమించాడు, దేవుని సన్నిధిలో అర్పణలు అర్పించాడు, బలులు అర్పించాడు, దేవునికి ప్రార్థన చేశాడు. సో దట్ దాన్ని బట్టి దేవుడు ఆ దావీదు కుమారుడైనటువంటి సొలొమోనును కూడా గొప్పగా ఆశీర్వదించాడు. నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారు కదా? దావీదు వలె, సొలొమోను వలె ఆశీర్వదించబడాలని ఆరాటం నీలో ఉంది కదా? నీకున్నటువంటి రుణాలు కొట్టివేయబడాలి, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి గలిబిలు కొట్టివేయబడాలి, నీ హృదయంలో ఉన్న వేదన తొలగిపోవాలి, నీ మీద పడుతున్న శత్రువుల భారం, ఆ బాధ నుండి నువ్వు విడుదల పొందాలి. అన్నీ జరగాలంటే ఒకటే,
దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించు, దేవుని సన్నిధికి ఒక అడుగు ముందేసిరా. నువ్వు ఒక్కడుగు దేవుని మందిరానికి రావడానికి ఒక్కడుగు వేస్తే దేవుడు మిగతా అడుగులు నీ చేత వేయిస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడండి. ఇది మొదలుకొని దేవాలయంలోనికి రావడం మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఇంట్లో ఉండి దేవా నన్ను ఆశీర్వదించంటే దేవుడు ఆశీర్వదించాడు. ఏమండి, డాక్టర్ కొంతమంది అంటారు నా పరిస్థితులు మారిస్తే కానీ దేవుని దగ్గరికి వస్తానంటారు. డాక్టర్ గారి దగ్గరికి కూడా అలాగే వెళ్తారా? వెళ్ళరు కదండి. జబ్బు తగ్గితే డాక్టర్ దగ్గరికి వెళ్ళరు కదా, జబ్బు తగ్గించుకోవడానికే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అలాగే దేవుడి దగ్గరికి మనం వచ్చేది ఎందుకు? మనకున్న బాధలు తొలగిపోవాలంటే దేవుని దగ్గర రావాలి, కష్టాలు తీరాలంటే దేవుని దగ్గర రావాలి. యేసుప్రభు నీ కోసం నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ బాధలు, నీ నిందలు, నీ అవమానాలు, నీ శాపాన్ని, నీ పాపాన్ని సమస్తాన్ని కొట్టివేసి నీకు నెమ్మదినివ్వడానికి, నీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఇది మొదలుకొని దేవాలయంలోనికి రావడము అడుగు పెట్టింది మొదలుకొని దేవుని ఆశీర్వాదాలు నీ మీద ఉండడం నువ్వు చూడగలుగుతావు, నీ బాధలు తొలగిపోవడం చూడగలుగుతావు. ఏమండి, నీ యొక్క కన్నీటిని దేవుడు తుడుస్తాడు, నీ కష్టాలు తీసేస్తాడు. నీకు ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదం, దీవెనలు వెంబడి దీవెనలు దేవుడు నీకు ఇస్తాడు. మొదలుపెట్టు దేవుని సన్నిధానాన్ని ప్రేమించడం, దేవుని సన్నిధానానికి రావడం ప్రారంభించు, దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకో. ఐదు కొంతమంది విశ్వాసులైన వాళ్ళు కూడా ఎక్కువ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడలేదు. ఇష్టపడండి, మీరు కూడా మీ నిందలు తొలగిపోతాయండి, మీ దుఃఖం నాకు నివారణ కలుగుతుంది, మీకు శాంతి కలుగుతుంది, మీకు సమాధానం కలుగుతుంది, మీకున్న కొరతలు తీర్చబడతాయి, కొదువులు తీర్చబడతాయి, మీకు ఏ లోటున్న దేవుడు తీరుస్తాడు. మరి ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు? అగ్గయ గ్రంథంలో అన్నాడు, ఇది మొదలుకొని ఇప్పటి వరకు మీకు దీవెన లేదా? రా, దేవుని మందిరానికి రావడం స్టార్ట్ చేయి. ప్రారంభం మొదలుకొని దేవుడు నీకు కావలసిన ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. స్వస్థతని ఇస్తాడు, బలమని ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, అధికారం ఇస్తాడు, అభిషేకాన్ని ఇస్తాడు. అన్ని రకాల దీవెనల చేత దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని తృప్తిపరుస్తాడు. అలా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత వందనాలు తెలుస్తున్నాం. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న వాగ్దానం ఇచ్చారు. మీ సన్నిధికి రావడం ప్రారంభించింది మొదలుకొని మీ ఆశీర్వాదాలు మమ్మల్ని వెంబడిస్తాయని, మీ సన్నిధిని ప్రేమించే వారు వర్ధిల్లుతారని, మీ సన్నిధిలో నివాసం చేసే వాళ్ళు ధన్యులని మాకు తెలియజేసిన మాటలన్నిటి బట్టి మీకు వందనాలు. ఇక్కడున్న ప్రియ బిడ్డలందరూ కూడా మీ సన్నిధికి రావడానికి ఎలాంటి సందేహం లేకుండా, సంకోచం లేకుండా నీ సన్నిధికి నిర్భయంగా నిశ్చింతగా వచ్చి మీ సందులో గడిపి ప్రార్థించి వాళ్ళ కష్ట సుఖాలు బాధలు నష్టాలు అన్నీ కూడా నీ సందులో తెలియజేసి వారి సమస్యల నుండి విడుదల, వారికి అనారోగ్యం నుండి స్వస్థత, వారి శాప నుండి ఆశీర్వాదం పొందుకునే భాగ్యం నీ బిడ్డలందరికీ దయచేయమని, బిడ్డలను ఆశీర్వదించండి, కుటుంబాన్ని దీవించండి, బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ప్రభు కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత ఆశీర్వాదం మెండుగా దయచేయమని, ఈ వీరి పిల్లల కుటుంబాలను ఆశీర్వదించండి. యేసయ్య పరిశుద్ధ నామమున నడిచిన మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు వాక్యం విన్న మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించునుగాక. వాక్యం వల్ల మీరు దీవించబడి ఆశీర్వదించబడినట్లయితే మాకు తెలియచేయండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీకోసం మేము అన్నిత్యం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.